భవానీ నగర్ రోడ్డు దాదాపుగా 10-15 సంవత్సరాల కాలంగా రోడ్డు వేయకోకుండా పాలక వర్గాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. చిన్నపాటి వర్షం వస్తే మోకాళ్ళలోతు నీళ్లు నిలబడి వేలాది మంది వందలాది మంది నిత్యం నచ్చేటువంటి దారిని వాళ్ళ గాలికి వదిలేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అధికార పార్టీలు ఉన్నటువంటి కార్పొరేటరే ఈ ఏరియాకు కార్పొరేటర్గా ఉంటూ గతంలో కూడా అదే పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్గా ఉండగానే ఈ ప్రాంతానికి రోడ్డు వేసినటువంటి దాఖలాలు కాబట్టి తక్షణమే కమిషనర్ గారు చొరవ తీసుకొని మేయర్ గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడేమో ఓట్లు కావాలా అభివృద్ధి మాత్రం పట్టుకోకుండా నిమ్మకు నీరెక్కినట్టుగా వివరిస్తూ ఉన్నారు. తక్షణమే కమిషనర్ గారు పర్యవేక్షణ చేసి ఇక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు పసిపిల్లలు ఆ గుంతలో పడి చాలామంది అవస్థలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్డు వేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి మేము సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. డిఎం మొబిలేసు డివైఎఫ్ఐ నగర కార్యదర్శి కడప.